ఊగిపోతా ఉంటాడు ఒకడు, జారిపోతా ఉంటాడు ఇంకొకడు. అయితే పేదలైనటువంటి అక్క చెల్లెమ్మల తరపున ఇచ్చిన మాట మీద నిలబడేవాడు కేవలం మన జగనన్నే అని సభాపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, నా అక్క చెల్లెమ్మల అప్పుల ఊబులేకి వెళ్ళిపోకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థిక స్వావలంబన వాళ్ళకు రావాలి అని తపన తాపత్రయంతో వైఎస్ఆర్ ఆసరా తీసుకొచ్చు, వైఎస్ఆర్ కాపునేస్తం తీసుకొచ్చు, వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వైఎస్ఆర్ సున్నా వడ్డీని తీసుకొచ్చు, జగనన్న విద్యా దీవెన తీసుకురావడం జరిగింది, జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం పథకం తీసుకొచ్చాం, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం, ఒక సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చాం. ఈ నవరత్నాలు ఏదో ఒక సామాజిక వర్గ చరిత్రను ఒకటే కాదు మార్చేది, అన్ని సామాజిక వర్గాలలో ఉన్న అక్క చెల్లెమ్మల చరిత్రను ఈరోజు రాష్ట్రంలో మార్చబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి.